మార్నింగ్ లాగ్ చూపిస్తాను చూసేయండి ఎర్లీ మార్నింగ్ మా ఇంటి ముందు ఇలా ఉంటుంది మా ఫ్లాట్ ముందు బయట నుంచి చూస్తే చాలా గ్రీనరీ ఉంటుంది ఇంకా లేవగానే మార్నింగ్ ఒకసారి అలా బయటికి వచ్చేసి పావురాలు వస్తాయండి చాలా పావురాలు వస్తాయి అక్కడ మేము అస్టిట్ లేవగానే రైస్ పోస్తాడు సో వాటి కోసమని పావురాలు వస్తాయి బాగుంటుంది వ్యూ అది అందుకనే ఆ వ్యూ తీశాను ఇక్కడ నేను మార్నింగ్ ఇంకా ఫస్ట్ పాల ప్యాకెట్స్ తీసుకొచ్చి వాటిని హ్యాండ్ వాష్ చేసి కడుగుతాను హ్యాండ్ వాష్ చేసి మంచిగా కడిగిన తర్వాత ఇంకా వాటిని బాయిల్ చేస్తానన్నమాట సో ఇక్కడ అది చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ పాలే తీసుకొస్తాను బయట ఉంటాయి కదా సో అందుకనేసి పాలు తీసుకొస్తాను సో ఇక్కడ పాలు పెట్టేశాను నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చుకుంటాను టిఫిన్కి మనకి బ్రేక్ఫాస్ట్ కోసము లంచ్ కోసము మార్నింగే చేసేస్తాను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి ఎర్లీ మార్నింగే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను సో అందుకనేసి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని నేను ఒక బౌల్ ఉంటుంది ఆ బౌల్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకొని శుభ్రంగా కడుక్కుంటాను అన్నమాట ఏంటంటే మామూలుగానే రాక్సాల్ లాంటిది వేసుకొని కడుక్కునేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ కరోనా వల్ల నేను మొన్న వీడియోలో చూపించాను కదా డిసిన్ఫెక్షన్ వీడియోలో అందులో చూపించాను కదా వెజిటేబుల్స్ కడుక్కునే లిక్విడ్ అనేసి ఆ లిక్విడ్ నేను ఇందులో వేసుకొని కడుక్కుంటాను చూడండి రాక్ సాల్ట్ వేసుకున్నాను నార్మల్గా రాక్ సాల్ట్ వేసుకుంటే ఏంటంటే పైన ఏమన్నా ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటారు కదా వెజిటేబుల్స్కి అలాంటివన్నీ పోతాయి అనేసి రాక్ సాల్ట్ వేసి కడగడం అలవాటు ఇంకా ఇప్పుడు ఆ రాక్సాల్తో పాటు ఆ లిక్విడ్ కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా కడుక్కుంటాను చూడండి ఎంత చాలా నీట్గా కడుక్కుంటాను అది యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి మామూలుగా మన హ్యాండ్ వాష్ అలాంటివి యాడ్ చేస్తే ఎలా వస్తుందో అలా నురువులాగా వస్తుంది అన్నమాట అది చూసి ఇలాంటివి వాడొచ్చా లేదా అని చాలామంది అనుకుంటారు ఏం పర్లేదండి వెజిటేబుల్స్కి ఇలాంటివి వాడచ్చు ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ప్రాబ్లం కదా అందుకనేసి ఇలాంటి కంపల్సరీ వాడుకున్న తర్వాత యూజ్ చేయాలి అయినప్పటికీ మేము వెజిటేబుల్స్ తీసుకొచ్చిన తర్వాత వెంటనే యూజ్ చేయము వన్ డే పెట్టేస్తాము ఒక 24 అవర్స్ అలా బయటనే ఒక దగ్గర పెట్టేస్తాము ఆ తర్వాత తీసి యూజ్ చేసుకుంటామన్నమాట అప్పటికి ఇలా క్లీన్ చేసుకుంటాను ఇలా పూర్తిగా క్లీన్ చేసుకొని ఇలా ఒక జాలి లాంటి బౌల్ ఉంటుంది అందులో వేసుకొని కాసేపు ఆరబెట్టుకుంటాను వాటర్ అంతా వెళ్ళిన తర్వాత పీసెస్ పీసెస్గా కట్ చేసుకుంటాను టిఫిన్కి లంచ్కి అన్నీ ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకుంటాను నేను ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఇంకా జింజర్తో లెమన్ వాటర్ తాగుతామన్నమాట మేము అందుకనేసి ఇంకా లెమన్ పీల్ తీసి ఆ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి చిన్న రోల్ ఉంటుంది అందులో వేసి దంచుకుంటాను చాలా మెత్తగా దంచుకుంటాను అన్నమాట ఎందుకంటే ఒకవేళ గట్టిగా ఉందనుకో అది మనం తాగలేము అందుకనేసి ఇది ఎలా చేసుకోవాలంటే నేను కావాలంటే ఒక వీడియో సపరేట్గా చేసి చూపిస్తాను ఇందులో ఏంటంటే మనం ఎంతమంది ఉంటే అన్ని గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పాలు పెట్టాను కదా అవి ఇంకా పొంగుతున్నాయి ఇంకా అది ఆఫ్ చేసి పక్కన పెట్టేసి రైస్ కడిగేసి పెట్టుకున్నాను ఆల్రెడీ సో రైస్ కుక్కర్లో కడిగేసి పెట్టుకుంటాను నేను మామూలుగా అయితే ఇంకా కుక్కర్ ఎక్కువ వాడుతూ ఉంటాను ప్రెషర్ కుక్కర్ ఎందుకంటే మార్నింగ్ ఎర్లీగా అవ్వాలి కాబట్టి తొందర తొందరగా అవ్వాలి అని ప్రెషర్ కుక్కర్ వాడతాను అక్కడ వాటర్ కూడా కంప్లీట్ అయిపోయాయి పక్కన పెట్టేశాను చూడండి ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా టిఫిన్ రెడీ చేద్దాము టిఫిన్ అయ్యాక కర్రీ చేద్దామనేసి ఆ ట్రైస్ అయిపోతుంది కదా ఆలోపు అనేసి ఇక్కడ టిఫిన్కి బాండి పెట్టుకున్నాను టిఫిన్ ప్లాన్ ఏంటంటే ఇంకా సేమియా ఉప్మా అయితే అయిపోతుందనేసి సేమియా ఉప్మా ప్లాన్ చేసుకున్నాము ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా అందులోంచి కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాను ఇక్కడ ఏంటంటే సేమియాలు ఒక గ్లాస్ అలా కొలత తీసుకొని పెట్టుకుంటున్నాను సో అక్కడ చూడండి నేను రెడీ చేసుకున్న అల్లం వాటర్ ఉంది కదా అందులో హనీ ఉన్ను లెమన్ కలుపుకుందాం అనేసి అలా కలుపుతున్నానన్నమాట ఇంకా అవి కొంచెం చల్లారాలి బాగా వేడిగా ఉంటే బాగుండదు ఆ లెమన్ కూడా ఏమవుతుందంటే చేదు వచ్చేస్తుంది అందుకనేసి అల్లం వేసి బాగా మరిగిన తర్వాత కాసేపు అక్కడ పెట్టి కాస్త చల్లారిన తర్వాత ఇంకా 2 గ్లాసెస్ వేసుకొని అందులో హనీ వేసుకొని లెమన్ వేసుకొని అందులో కలిపేసుకుంటాము
ఇంకా ఆల్రెడీ వెజిటేబుల్స్ అవన్నీ వేసుకున్నాను కదా టిఫిన్ కోసమని, ఇంకా అందులో వాటర్ పోసేసుకున్నాను, అది మరిగిపోయిందన్నమాట. ఇంకా అందుకనేసి ఇంకా సేమియాలు కూడా వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత ఆ సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఆల్రెడీ అక్కడ రైస్ పెజర్స్ వస్తున్నాయి, ఇంకా రైస్ కూడా ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. కర్రీ కోసం మళ్ళీ ఇంకొక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా నేను ఏంటంటే ఆలు కర్రీ ప్లాన్ చేసుకున్నాను, ఆలు కర్రీ పెట్టుకుందాం అనేసి. ఇంకా డైరెక్ట్ కట్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్ అందులో వేసేసుకోవచ్చని. ఇక్కడ చూడండి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇది ఒక 5 మినిట్స్ అంతే అండి, మనం ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. సో అందుకనేసి నేను ఎక్కువ కారం వేయనండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఒక 2 వేస్తాను, ఎందుకంటే బాబు కూడా పెడతాను కదా, అందుకనేసి ఎక్కువ వేయను. ఇంకా రైస్ అయిపోయింది, టిఫిన్ అయిపోయింది కదా, ఇక్కడ కర్రీకి రెడీ చేసుకుందాం అనేసి కర్రీకి రెడీ చేస్తున్నాను. ఇంకా టిఫిన్కి చేయగా మిగిలిన పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చి ఆనియన్స్, సో అవి అందులో వేసుకుంటున్నాను నేను. ఇంకా కర్రీకి కూడా అంతే అండి, ఎక్కువ పచ్చిమిర్చి యూజ్ చేయను, ఎందుకంటే బాబుకి పెడతాం కదా. ఇంకా తొందరగా అయిపోయే రెసిపీసే మార్నింగ్ చేస్తాను, ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి బాక్స్ అందాలనేసి తొందరగా అయిపోయే రెసిపీ చేస్తాను. ఇంకా సండే వీకెండ్స్ ఆ టైంలో అయితే కొంచెం టైం తీసుకునే రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను, ఈవినింగ్ టైంలో టైం తీసుకునే రెసిపీస్ ట్రై చేస్తుంటాను. మార్నింగ్ అయితే అసలు నాకు టైం ఉండదు, బాబు లేచే లోపే చేసేసుకోవాలి, లేచాడంటే అస్సలు చేసుకునేవాడు, ఎత్తుకోమంటాడు, ఇంక ఎత్తుకొని చేయడం అంటే చాలా కష్టమైపోతుంది, అందుకనేసి చేసుకోను. ఇంకా అక్కడ ఏంటంటే బాబు లేచినట్టున్నాడు, అందుకే నేను అక్కడ పక్కన మాట్లాడుతున్నాను. చూడండి ఇక్కడ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకున్నాను కదా, ఇప్పుడు ఆలు వేసేసుకుంటున్నాను, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాను, తొందరగా అయిపోతుంది. నాకు మెయిన్ ఏంటంటే తొందరగా అయిపోవాలనే ఉంటుందన్నమాట, అందుకనేసి అలా చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది, ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసిన కర్రీని మనం పరాటాలోకి కూడా యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. ఇంకా కాస్త గోధుమ పిండి కలిపేసుకొని మధ్యలో ఈ స్టఫింగ్ పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అలా టైం ఉంటే ఎప్పుడైనా ట్రై చేస్తాను, కర్రీ ఎక్కువ చేసినప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే ఇంకా వాటికి ఆలుకి వాటర్ కలిపేసి ప్రెజర్ పెట్టేసి ఒక 2 ప్రెజర్స్లో కర్రీ అయిపోతుంది, అందుకనేసి ఇంకా వాటర్ పోసాను, కర్రీ కూడా అయిపోవచ్చింది. నాకేంటంటే ఈ వ్లాగ్స్ చేయడం అనేది నాకు అసలు రాదు, మామూలుగా అడుగుతున్నారనేసి ట్రై చేశాను. నార్మల్గా కొందరు అయితే చాలా బాగా చేస్తారు వ్లాగ్, అసలు ఓపెన్ చేసి చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా నేనైతే ఏదో అలా చేశానన్నమాట, రోజు చేసేది అక్కడ కెమెరా పెట్టుకొని రోజు చేసేది చూపించాను అంతే. ఇంకా ఇవన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి వాటర్ తాగుతున్నాను, వాటర్ కూడా కొంచెం కూల్ అయిపోతాయి. బాబా పెడుతున్నావు ఎవరికి? పెట్టు పెట్టు. వచ్చాయా బర్డ్స్? వచ్చాయా? పెట్టు, నువ్వు పెట్టెళ్తే వస్తాయి అవి. అయిపోయా? పెట్టావా మొత్తం? పెట్టేసి ఆస్ట్రేట్ ఇంకా సెల్ఫ్గా బ్రష్ చేసుకుంటా ఉంటాడు డైలీ లేవగానే. ఇక్కడ ఏంటంటే పెసలు నానబెడుతున్నాను, పెసళ్ళు మొలకలు చేస్తే ఒకరోజు అస్టిత్ కావాలని అడిగాడు అన్నమాట. సో అందుకనేసి పెసలు నానబెడుతున్నాను, వాటిని కొంచెం కడిగేసి మంచినీళ్ళు పోసి నానబెట్టి ఒక 12 అవర్స్ తర్వాత మళ్ళీ ఒక క్లాత్ ఉంటుంది కదా, క్లాత్లో గట్టి కట్టేసి పెడితే మార్నింగ్ వరకు మొలకలు అవుతాయన్నమాట, అందుకనేసి పెసలు నానబెడుతున్నాను. చూడండి ఇక్కడ కర్రీ కూడా అయిపోవచ్చింది, ఇంకా కర్రీ అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, రైస్ అయిపోయింది, ఇంకా నా పనులన్నీ అయిపోయాయి. అన్నీ తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద సర్దడానికి తీసుకెళ్తున్నాను అన్నమాట ఒక్కొక్కటిగా. ఇంకా అన్నీ అయిపోయాయి కదా, టిఫిన్ అన్నీ అయిపోయాయి అనేసి
ఇంక నేను టీ పెడుతున్నాను. లాస్ట్లో టీ పెడితే ఏంటంటే ఇంకా టీ తాగి టిఫిన్ చేయవచ్చు అన్నట్టు. మధ్యలో ఇంకా పనులన్నీ మధ్యలో పెట్టుకొని టీ తాగుతూ కూర్చోలేమనేసి లాస్ట్లో టీ పెడతాను. ఇంకా ఈ టీలో ఏంటంటే నేను ఆల్రెడీ జింజర్ వాటర్ కోసం జింజర్ పొట్టు తీసి పెడతా కదా, ఆ పొట్టు అంతా ఇందులో వేస్తాను, మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకనేసి అదంతా ఇందులో వేస్తానన్నమాట. మామూలుగా అయితే అల్లం కూడా వేసుకుంటాము. ఇంకా అందులో కట్ చేసిన సైడ్ కట్ చేసింది అలా గట్టిగా ఉన్నది కట్ చేసింది అలా ఉంటుంది కదా, సో అందుకనేసి అది టీలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనేసి అల్లం టీలా వేస్తాను. ఇంకా ఇక్కడ టీ పెట్టేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద చేసేసాను. ఇంకా బాక్స్ పెట్టుకోవడం, టిఫిన్ తినడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో తొందర తొందర చేసేస్తున్నాను, టైం అవుతుందనేసి అక్కడ టైం అవుతుందనేసి అంటున్నాడు, అందుకనేసి తొందర తొందర చేసేస్తున్నాను. ఇంకా టీ అయిపోయింది, కాసేపు అలా రిలాక్స్ అవ్వచ్చు, హ్యాపీగా కూర్చొని టీవీ చూస్తూ టీ తాగొచ్చు అనేసి వెళ్ళి హ్యాపీగా సోఫాలో కూర్చున్నాను. అక్కడ ఏంటంటే చిరంజీవి గారిది ఏదో కామెడీ క్లిప్ వస్తుంది, చూస్తున్నాము. మార్నింగ్ ఎక్కువగా నేను జెమినీ కామెడీకే ప్రిఫరెన్స్ ఇస్తాను. మార్నింగ్ అని కాదు, ఎక్కువ శాతం జెమినీ కామెడీ పెట్టుకుంటూ ఉంటాము. ఏంటంటే కాసేపు రిలాక్స్ అవ్వచ్చు నవ్వుకొని, అందుకనేసి కామెడీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా జెమినీ కామెడీ రన్ అవుతూ ఉంటుంది. అష్టిత్కేమో సాంగ్స్ కావాలి, ఇంకెవరికి కావాలన్నప్పుడు మాత్రం సాంగ్స్ పెడుతూ ఉంటాను. ఇంకా అందులో మంచి మంచి సాంగ్స్ వస్తాయి కదా, అప్పుడు లేచి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, నన్ను రమ్మంటాడు, ఇంకా వాళ్ళ నాన్న రమ్మంటాడు, చూడండి ఇక్కడ నాకు బిస్కెట్ తీసుకొచ్చి ఇస్తున్నాడు అమ్మ తిను అనేసి. నేనేమో ఒకటేనా, నాకు ఒకటే చాలా అని అడుగుతున్నాను అన్నమాట. సో మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి ఇస్తాడు. ఇంకా అన్నీ అయిపోయాయి కదా, ఇంకా బాక్స్ రెడీ చేయాలనేసి బాక్సులు పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ నేనేంటంటే పెరుగుకి మామూలుగా బాక్స్లోనే తోడేస్తాను, ఇంకా అదే బాక్స్ పెట్టేస్తాను. మళ్ళీ పెరుగు సపరేట్గా తీయడం ఎందుకనేసి, ఇంకా రైస్ కర్రీ ఇంకేమైనా రసంలాగా ఏదైనా వేస్తే టైం ఉంటే రసంలాగా వేస్తాను. సో అలా ఏదైనా వేస్తే అది పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే టిఫిన్ కూడా బాక్స్లోనే పెట్టేసి ఇస్తాను, టైం లేదంటే, టైం ఉంటే మాత్రం టిఫిన్ ఇక్కడే తినేస్తాడు. ఇంకా అన్ని టైట్గా మళ్ళీ ప్రెషర్ కుక్కర్లు అన్నీ టైట్గా మూత పెట్టేసామంటే ఫ్రెష్గా ఉంటాయి. మనం ఆఫ్టర్నూన్ తింటాం కదా, సో నేను ఆఫ్టర్నూన్ బాబుకి ఆఫ్టర్నూన్ పెడతారు కాబట్టి ఫ్రెష్గా ఉండాలనేసి మళ్ళీ అంతే టైట్గా అలా వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేసి పెడతానన్నమాట. సో ఇంకా బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను అన్ని పనులు అయిపోయాక సోఫాలు ఇవన్నీ డస్టింగ్ చేయడం చేసుకుంటానన్నమాట. ఎర్లీ మార్నింగ్ చెయ్యాలి యాక్చువల్గా, కాకపోతే ఇంకా నాకు కుదరదు అది. అవి ఒకవేళ డస్టింగ్ మీద కూర్చున్నానంటే ఈ పనులు అవ్వవు, అందుకనేసి నేను ఇంకా స్ట్రిక్ నా వెంటనే ఉంటాడు హెల్ప్ చేస్తా అంటూ. సో 24/7 వాడు నాతోనే ఉంటాడు. మళ్ళీ ఆ పనులు అవ్వవు అనేసి లాస్ట్లో చేసుకుంటాను. ఇదండి నా మార్నింగ్ వ్లాగ్. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.